అంగన్వాడీల న్యాయబద్ధమైన కోరికలను తక్షణమే ప్రభుత్వం పరిష్కారం చేయాలని అదే విధంగా నూతనంగా విద్యా విధానం కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయ మహిళా పోలీసులు అంగన్వాడీ పట్ల వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని వారిని అధికారులు అదుపు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లా తుని ఐసిడిఎస్ అర్బన్ రూరల్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ హెల్పర్స్ వర్కర్స్ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలియజేసి సిడిపిఓలు కె నాగలక్ష్మి పి పద్మావతిలకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఎలిమెంటరీ స్కూల్లో చేర్పించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని అంగన్వాడీ సెంటర్లోనే ప్రీ స్కూల్స్ కొనసాగించాలని కోరారు. అంగన్వాడీ సెంటర్లలో టీచర్లు ఆయాలు పిల్లలను తమ సొంత బిడ్డల్లా చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు తల్లి బిడ్డల మరణాలు తగ్గించే దాంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అంగన్వాడీలను ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మినీ అంగన్వాడీగా ఉన్న వారికి ప్రమోషన్ ఇచ్చి అంగన్వాడీలుగా మార్చాలని కోరారు. నమస్తే అండి. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా నూతన విద్యా విధానాన్ని నిర్ధారణ చేయాలని చెప్పి అంగన్వాడీ పిల్లల్ని 3 to 6 పిల్లలందరినీ కూడా అంగన్వాడీలోనే కొనసాగాలని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ఈ నూతన విద్యా విధానం వల్ల అంగన్వాడీలో పిల్లలు అంటే 3 నుండి 6 సంవత్సరాల పిల్లలు చిన్న పిల్లలు అతి చిన్న పిల్లలు ఎలిమెంటరీ స్కూల్కి జాయిన్ చేయడం వల్ల చాలా దూరం అయిపోతుంది వాళ్ళకి. అంటే విద్య అన్నది బలవంతపు విద్యగా మారుతుంది తప్ప ఆటపాటల ద్వారా విద్య అనేది కాదు. ఆటపాటల ద్వారా విద్య నేర్పించి అంగన్వాడీలు 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎలిమెంటరీ స్కూల్కి పంపడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాన్ని వచ్చి నూతన విద్యా విధానం ద్వారా 3 నుండి 5 సంవత్సరాల పిల్లల్ని ఎలిమెంటరీ స్కూల్లో కలపాలని చూస్తున్నారు. దాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాము. అదే కాకుండా అంగన్వాడీలో నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలని చెప్పి కోరుతున్నాము. అంగన్వాడీలో ఆయాలకి ప్రమోషన్లు ఇవ్వాలని, అంగన్వాడీలో ఉంటున్నటువంటి రెంట్లు అంటే సెంటర్ అద్దెలు ప్రతి నెల కూడా చెల్లించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. ఈ అదే కాకుండా అంగన్వాడీలపై పెత్తనం చేయడానికి అనేక రకాల అంటే గ్రామ వాలంటీర్లు, మహిళా పోలీసులు ఇలా అనేక రకాల వాళ్ళు వచ్చి మాకు విజిట్లు పేరుతో హింసలు పెడుతూ ఉన్నారు. ఇలా కాకుండా మాకు అంగన్వాడీ ఐసీడీఎస్ సిబ్బంది అంటే సూపర్వైజర్లు, సిడిపిఓలు, మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పెత్తనం చేయాలని చెప్పి, విజిట్లు చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నూతన విద్యా విధానం పేరుతో అంగన్వాడీలకి భయాందోళనతో చెందుతున్నారు. ఎందుకంటే 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల పిల్లలు ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయితే గనక హెల్పర్ల పరిస్థితి ఏంటి, అదేవిధంగా వర్కర్ల పరిస్థితి ఏంటి, ఈ విధమైన భయాందోళనతో గురవుతున్నారు. దీని మీద మాత్రం అంగన్వాడీలోనే కొనసాగాలని చెప్పి తెలియజేసుకున్నాను. ఒకవేళ అంగన్వాడీలు కాదు ఎలిమెంటరీ స్కూళ్ళకి చేర్పించాలని వస్తే కనుక పెద్ద ఎత్తున మేము ధర్నాలు చేపడతామని చెప్పి తెలియజేసుకున్నాను. డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి ఒక సిడిపిఓ సూపర్వైజర్లు పర్యవేక్షకులు చాలా ఆధాకరమైన విషయం. మేము వీటినన్నింటినీ కూడా తిరస్కరిస్తున్నాము. ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తూ పోవాలని కానీ ముందుకు వెళ్తే మాత్రం మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని మరింతగా చెప్తున్నాము. కాబట్టి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి ఐసీడిఎస్ను ఐసీడిఎస్ సిబ్బంది మాత్రమే పర్యవేక్షణ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.